హలో, హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే చాలామందికి బాగా యూజ్ అయ్యే వీడియో అండి. ముఖ్యంగా ఈ వీడియో లేడీస్కి యూజ్ అవుతుంది, జెంట్స్కి కూడా యూజ్ అవుతుంది. ఎక్కువగా అయితే జెంట్స్కే యూజ్ అవుతుందని చెప్తాను, ఎందుకంటే బయటికి వెళ్ళి ఎక్కువగా పనిచేసేది ఫ్యామిలీ కోసం. ఎక్కువ మంది జెంట్సే ఎక్కువగా బయటికి వెళ్ళి పనిచేస్తూ ఉంటారండి. చాలా వరకు కూడా చాలా తక్కువ శాతం లేడీస్ బయటికి వెళ్ళి పనిచేస్తారనమాట. సో బయటికి వెళ్ళి పని చేయాలి అంటే ఎక్కువగా శక్తి అనేది కావాలి కదండి. సో ఆ శక్తి అనేది ఎక్కడి నుంచి రావాలి? కొంతమందికి ఏంటంటే జెంట్స్కి ఎంత బయటికి వెళ్ళి పని చేసినా కానీ ఒక గంట చేసిన వెంటనే చాలామందికి నీరసం ఇదంతా కూడా ఎక్కువగా వస్తూ ఉంటుందండి. సో అలా రావడం వల్ల వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందేమో, ఎందుకు అలాగా నాకు నీరసం వస్తుందని చెప్పి చాలామందికి ఒక డౌట్ వస్తుంది. సో ముఖ్యంగా వచ్చేసి జెంట్స్కి ఏంటంటే ఇలా నీరసం రావడానికి, కొంచెం బలహీనంగా ఉండడానికి, అసలుకి శక్తి లేకుండా ఉండడానికి, కాసేపు నడిస్తేనే నీరసం వచ్చేయడం, వీటన్నిటికి కూడా కారణం ఏంటి అంటే చాలామందికి కూడా కాల్షియం లోపం వల్ల ఇదంతా కూడా జరుగుతూ ఉంటుందండి. సో అందులో భాగంగా ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నానండి. జస్ట్ ఒక చిన్న టిప్ మాత్రం షేర్ చేస్తాను అన్నమాట, అది మీకు చాలా మేలు చేసేస్తుందండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మంచిగా శక్తిగా రావడానికి జెంట్స్, ఇంకా వచ్చేసి ఎంతసేపు అయినా పని చేయడానికి, అస్సలు అలసిపోకుండా ఉండడానికి ఏ పని అయినా కానీ, సో ఒక మంచి టిప్. ఈ టిప్ కనుక ఫాలో అయినట్లయితే మీకు చాలా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందండి. ఈరోజు వీడియోలో టాపిక్ ఇదే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, ఒక్కసారి దాన్ని క్లిక్ చేస్తే పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దాని పక్కనే బెల్ ఐకన్ కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ముందు ముందు అప్లోడ్ చేసే మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాము. ఇప్పుడే చేసుకోండి సబ్స్క్రైబ్, మళ్ళీ మర్చిపోతారు మీరు. ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి అండి. వెల్లుల్లి అనేది చాలా మంచిది అన్నమాట హెల్త్కి. ఎక్కువగా తీసుకుంటే మంచిది కాదు, ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలన్నమాట, చాలా అంటే చాలా తక్కువ. సో మీ రోగ నిరోధక శక్తి పెరగడానికి, మీరు ఎంతసేపు అయినా పనిచేస్తే అలసిపోకుండా ఉండడానికి, గుర్రంలాగా పనిచేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. రోజు పొద్దున్నే పరగడుపున వచ్చేసి గోరువెచ్చని మంచినీళ్ళతో, గోరువెచ్చని వాటర్తో 2 వెల్లుల్లి రెబ్బలు కనుక మీరు తిన్నట్లయితే చక్కగా మీరు ఎంతసేపు అయినా కానీ పని చేస్తూనే ఉంటారు, అస్సలు అలసిపోరు, మీకు రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇంకా మీకు చాలామందికి టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయండి, మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు, అది మొత్తం కూడా పోతుందండి. ఎన్ని గంటలైనా కానీ అలానే పనిచేస్తారనమాట. సో దీనితో పాటు సాయంత్రం పడుకోబోయే ముందు పసుపు కలిపిన పాలు కనుక తీసుకున్నట్లయితే, గోరువెచ్చని పాలు పసుపు కలిపిన పాలు కనుక తీసుకున్నట్లయితే ఇంకా మీకు తిరుగు అనేది ఉండదండి, అసలు ఎవరిని మిమ్మల్ని ఆపలేరనమాట, ఎంత పనైనా కూడా చేసేస్తారు. ఏం లేదండి, చాలామంది కూడా ఏంటంటే మేము ఎందుకు ఇలా అలసిపోతున్నాము, ఎందుకు కొంచెం పని చేసిన వెంటనే ఎక్కువగా పని చేయలేకపోతున్నాము అని చెప్పి, ఏదైనా కానీ మీ పర్సనల్ లైఫ్లో అయినా, బయటికి వెళ్ళి మీరు పనిచేసే దాంట్లో అయినా కానీ చాలామందికి కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయండి. ఏం లేదండి, మీ శరీరంలో కొంచెం, ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా మనకి శక్తినివ్వని ఫుడ్ అండి, అది బలం కూడా ఉండదన్నమాట, మనకి మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. పొద్దున్నే గోరువెచ్చని నీళ్ళతో 2 వెల్లుల్లి రెబ్బలు తినేసేయండి. సాయంత్రం పడుకోబోయే ముందు పసుపు కలిపిన పాలు కంపల్సరిగా తీసుకోండి. మిమ్మల్ని ఇంకా మీకు తిరుగు లేదండి, గుర్రంలాగా పనిచేస్తారనమాట. సో తప్పకుండా ట్రై చేయండి, ఇది మాత్రం మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది జెంట్స్కే కాదండి, లేడీస్కి కూడా యూజ్ చేయొచ్చు. తప్పకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్, అందరూ జాగ్రత్తగా ఉండండి, బాయ్ అండి.